గబ్బిలం ఒక భయానక జీవి. తల్లకిందులుగా వేలాడే ఈ గబ్బిలం రాత్రి అయితే చలరేగిపోతుంది. తాంత్రిక ప్రయోగాలలో గబ్బిలం పాత్ర ఎక్కువ. భూత ప్రేత పిశాచాలను ఇది ఈజీగా గుర్తిస్తుందని మాంత్రికులు అంటూ ఉంటారు. గబ్బిలాలకు రాత్రుల్లోనే కళ్ళు బాగా కనిపిస్తాయని చెప్తారు. గబ్బిలం ఇంటి ఎదురుగా వచ్చి ఉందంటే ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతారని చాలా మంది నమ్మకం. దీని అరుపు చాలా హానికరమని కూడా చెప్తూ ఉంటారు. అయితే మరో కోణం కూడా వీటికి ఉంది. ఇవి అతి దారుణ యుద్ధాలకు కారణమయ్యాయి. యుద్ధాలలో గబ్బిలాలు పాత్ర పోషించడమేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి, ఈ మధ్య కరోనా వైరస్ తరువాత గబ్బిలాల గురించి జనాలకు ఒకంత ఆసక్తి పెరిగింది. చైనా వాళ్ళు వీటిని పులుసు చేసుకుని తినడం వల్లే కరోనా వచ్చింది అని నమ్మింది ఈ ప్రపంచం. అయితే ఇందుకు పరమార్థం ఆ పరమేశ్వరుడికే ఎరుగుగాని గబ్బిలాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు అనేకం ఉన్నాయి. బేసిక్గా ఇవి చీకట్లో ఎగురుతూ ఉంటాయి. దానికి గల కారణం మీకు తెలుసా? కటిక చీకట్లో సైతం చెట్లకు స్తంభాలకు గుద్దుకోకుండా గబ్బిలాలు వేగంగా ఎగురుతూ ఉంటాయి. ఈ అంశం మీద శాస్త్రవేత్తలు ఓ 3 ప్రయోగాలను నిర్వహించారు. మొదటి ప్రయోగంలో ఓ పెద్ద గదిలో తీగలు కట్టి కొన్ని గబ్బిలాలకు కళ్లకు గంతలు కట్టి వదిలారు. ఆ సమయంలో ఏ తీగకు తగలకుండా గోడలకు గుద్దుకోకుండా వేగంగా ఎగిరాయి. ఇక రెండవసారి నిర్వహించిన ప్రయోగంలో కళ్లకు గంతలు తీసి చెవుల్లో గాలి వెళ్లకుండా కాటన్ పెట్టి వదిలారట. ఈసారి అవి గోడలకు తీగలకు ఎక్కువ సార్లు తగులుకున్నాయట. ఇక ఆఖరి ప్రయోగంలో చెవులకు బిరడాలు తీసేసి నోరు కట్టేసి వదిలారట. ఇప్పుడు కూడా అవి తీగలకు గోడలకు టచ్ అయ్యాయట. ఇక దీనిని బట్టి శాస్త్రవేత్తలకు అర్థమైంది ఏంటంటే, వాటి చెవులు సున్నితంగా ఉండడంతో శబ్ద తరంగాలను గ్రహించి అడ్డంగా ఉండే వాటి నుంచి తప్పించుకుంటాయి. ఆ వస్తువు దూరం, పరిమాణం, కదులుతుందా, కదిలితే ఎంత స్పీడ్తో కదులుతుంది అనే అంశాలను అవి కరెక్ట్గా గ్రహిస్తాయి. ఆ శబ్ద తరంగాల ఆధారంగానే అవి తినగలిగే వస్తువా కాదా అనేది కూడా వాటికి తెలుస్తుందట. ఈ టెక్నిక్ ని ఉపయోగించి శాస్త్రజ్ఞులు రాడార్ను గుర్తించారు. ఇక 2వ ప్రపంచ యుద్ధకాలంలో ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడిందట. శబ్ద తరంగాలకు బదులు హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించి శత్రు విమానాలను గుర్తించడానికి రాడార్ను వాడారట. గబ్బిలాల కళ్ళు మాత్రం ఎందుకూ పనికిరావు. అవి బొత్తిగా నడవలేవు. ఆఖరికి వాటి కాళ్ల మీద అవి నిలబడలేవు కూడా. అందుకే గబ్బిలాలకి ఎగరడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. కాసేపు ఆగాలంటే వాటి రెక్కలకి ఉన్న గోళ్లతో ఏ చెట్టు కొమ్మనో గోడ పగులునో పట్టుకుని తలకిందులుగా వేలాడడం తప్ప ఇంకో దారి లేదు. గబ్బిలానికి ఉండే రెక్కలకి మిగిలిన పక్షులకి ఉండే రెక్కలకి చాలా తేడా ఉంది. మిగిలిన పక్షులు రెక్కల్లా గబ్బిలాలకి ఈకలు ఉండవు. వీటి వేళ్ల మధ్య గొడుగు బట్టలాగా సాగదీసిన చర్మంతో చేసిన రెక్కలు ఉంటాయి. నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకారం గబ్బిలాలు చాలా తేలికగా ఉంటాయి. అందుకే వాటికి గురుత్వాకర్షణ, బ్లడ్ సర్క్యులేషన్ లో పెద్దగా సమస్యలు ఉండవు. ప్రత్యేక పద్ధతిలో నిద్రించడం వల్ల గబ్బిలాలు కూడా బాగా ఎగరగలుగుతాయి.